తర్వాత మరలా అగ్రికల్చర్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు మనం నేర్చుకుందాం. దాంట్లో మొదటి ప్రశ్న, అనల్స్ ఆఫ్ అగ్రికల్చర్ అను పుస్తకాన్ని డాన్స్ శాస్త్రవేత్త రచించారు. ఆర్థర్ యంగ్ అనేటువంటి చైనా శాస్త్రవేత్త మనకి అనల్స్ ఆఫ్ అగ్రికల్చర్ అనే పుస్తకాన్ని రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొట్టమొదటిసారిగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేసిన సంవత్సరం, '1881. మూడవ ప్రశ్న, ఎల్లో విప్లవం ఏ పంటకు సంబంధించినది? ఎల్లో విప్లవం అనేది మనకి నూనె గింజ పంటలకు సంబంధించినది, దీన్నే ఎల్లో రెవల్యూషన్ అంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఎత్తు పెరిగేకొలది వాతావరణంలో ఉష్ణోగ్రత మార్పు. సో సాధారణంగా మనకి ఎత్తు పెరుగుతుంటే ఉష్ణోగ్రతలో మార్పు ఏమవుతుందంటే మనకి ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఉష్ణోగ్రతలు మనకి తగ్గుతూ ఉంటాయి. ఇది కూడా ఏంటంటే మనకి ఆవరణం బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, బంగాళదుంప పుట్టుక మరియు ఆవిర్భావం. సో సాధారణంగా మనకి బంగాళదుంప అనేది మనకి రోజు తీసుకునే కూరగాయలు లేదా వెజిటేబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మనకి పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ మనకి ఏంటంటే ఈ పొటాషియం అనేది ఏంటంటే వ్యాధి నిరోధక శక్తికి, అదేవిధంగా మనకి బ్లడ్ ప్రెషర్ బీపీని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ బంగాళదుంప మనకి ఎక్కడ పుట్టిందంటే దక్షిణ అమెరికాలుగా పెరూ దేశంలో మనకి పుట్టిందండి. నెక్స్ట్ క్వశ్చన్, నేల గ్రహించే సరాసరి సౌర వికిరణం ఎంత? సో దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే యావరేజ్ సోలార్ ఇర్రేడియేషన్. సాధారణంగా మనకి నేల గ్రహించే సోలార్ ఇర్రేడియేషన్ లేదా సరాసరి సౌర వికిరణం అంటే 10% అండి. సో సూర్యుడి నుంచి వచ్చేటువంటి సోలార్ ఇర్రేడియేషన్ లేదా సౌర వికిరణంలో 10% మాత్రమే నేల గ్రహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2,4-D అనే కలుపునాశనికి మిక్కిలి సూక్ష్మగ్రాహిత కలిగిన పంట. 2,4-D అను కలుపునాశనికి మిక్కిలి సూక్ష్మగ్రాహిత కలిగిన పంట ఏంటంటే ప్రత్తి అండి. సాధారణంగా 2,4-D అనేది మనకు అందరికీ తెలుసు, పొడవాటి కలుపును నాశనం చేసే ఒక కలుపునాశిని. కానీ ఈ 2,4-D అనేది మనకి ప్రత్తిలో మాత్రం వాడకూడదండి. ప్రత్తిలో వాడితే ఏమవుతుందంటే మనకి డిఫోలియేటర్గా పనిచేసి మనకి ఏవైతే ఆకులు ఉన్నాయో ఆకులు అదేవిధంగా మనకి బడ్స్ అనేవి రాలిపోయే ఆస్కారం ఉంటుంది అనమాట. అందువల్ల 2,4-D అనేది మనకి 2,4-D అనేది ప్రత్తిలో మనం వాడకూడదు, సరౌండింగ్స్లో కూడా వాడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, మనం త్రాగే నీటిలో ఉండవలసిన సోడియం గ్రహణ శాతం. మనకి సోడియం మరియు పొటాషియం అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మానవుడు చేయడానికి ఈ రెండు. అలాంటి సోడియం మనం త్రాగే నీటిలో సోడియం గ్రహణ శాతం ఎంత ఉండాలంటే దీన్ని ఇంగ్లీష్లో సోడియం అబ్జర్ప్షన్ రేషియో అంటారనమాట. సో సోడియం అబ్జర్ప్షన్ రేషియో ఎంత ఉండాలంటే లెస్ దెన్ టెన్ మిల్లీ ఈక్వలెంట్ ఫర్ లీటర్ అనేది సోడియం గ్రహణ శాతం లేదా సోడియం అబ్జర్ప్షన్ రేషియో ఉండాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మనం త్రాగే నీటిలో ఉండవలసిన అవక్షేప కార్బోనేట్ శాతం, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే రెసిడ్యూల్ కార్బోనేట్ శాతం అంటారనమాట. సో మనం డైలీ తాగే డ్రింకింగ్ వాటర్లో ఉండాల్సినటువంటి రెసిడ్యూల్ కార్బోనేట్ శాతం ఏంటంటే less than 2.5 mEq/L. ఇవి ప్రమాణాలు మిల్లీ ఈక్వలెంట్ ఫర్ లీటర్ అనేది వీటికి. సో less than 2.5 mEq/L అనేది మనకి అవక్షేప కార్బోనేట్ లేదా రెసిడ్యూల్ కార్బోనేట్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువుకు సూక్ష్మగ్రాహిత కలిగిన పంటలు. సో సాధారణంగా మనకి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటే KCl అండి, పొటాషియం క్లోరైడ్. ఈ పొటాషియం క్లోరైడ్లో మనకి పొటాషియం ఎక్కువగా అందించారు, 60% వరకు పొటాషియం ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే ఇవి కానీ ఈ ఎరువు కొన్ని పంటలకు సూటబుల్ కాదు. కారణం ఏంటంటే క్లోరైడ్ ఉండడం వల్ల, అవి ఏంటంటే పొగాకు, బంగాళదుంప, టమాటో. సో వీటికి ఏంటంటే మనకి సూటబుల్ కాదు అనమాట. అందుకే వీటికి బదులు ఏంటంటే మనకి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ లేదా K2SO4 సల్ఫేట్ ఆఫ్ పొటాష్ని వాడతారనమాట. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వాడరు, కారణం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి క్లోరైడ్. నెక్స్ట్ ప్రశ్న, మొట్టమొదటి శాస్త్రీయ వాతావరణాన్ని విభజించిన శాస్త్రవేత్త ఎవరు? లేదా మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా వాతావరణం విభజించిన శాస్త్రవేత్త డెకండో. డెకండో అనే శాస్త్రవేత్త మనకి ఏంటంటే సైంటిఫిక్కెళ్ళి మనకి వాతావరణాన్ని విభజన చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, లవణ నేలలకు అనువగు నీటి యాజమాన్య పద్ధతి అంటే మనకి సెలైన్ సాయిల్స్ అనమాట. సెలైన్ సాయిల్స్కి అనువుగు నీటి యాజమాన్య పద్ధతి ఏంటంటే బిందు సేద్యం లేదా ట్రిప్ ఇరిగేషన్ లేదా బిందు సేద్యం లేదా ట్రికిల్ ఇరిగేషన్, దీన్నే ట్రికిల్ ఇరిగేషన్ కూడా అంటారనమాట. సో లవణ నేలలకు అనువుగు నీటి యాజమాన్య పద్ధతి ఏంటంటే బిందు సేద్యం లేదా డ్రిప్ ఇరిగేషన్ లేదా ట్రికిల్ ఇరిగేషన్ అంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హైబ్రిడ్ రైస్ను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన దేశం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రపంచంలో హైబ్రిడ్ రైస్ను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన దేశం చైనా.
ఆ చైనా తర్వాత మనకి హైబ్రిడ్లో మొట్టమ హైబ్రిడ్ రైస్ మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన దేశం భారతదేశం. ఆ భారతదేశంలో కూడా ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడంటే మార్టేరు. సో మార్టేరులో మనకి ఏంటంటే మొట్టమొదటిసారిగా, సో మార్టేరు ఆర్య మనకి మార్టేరులోని మనకి ఏం చేశారంటే మొట్టమొదటిసారి హైబ్రిడ్ రైస్ని మనకి డెవలప్ చేశారు. సో భారతదేశంలోని ఏంటంటే సెకండ్ ప్లేస్ హైబ్రిడ్ రైస్ని మొట్టమొదటిసారి ప్రవేశపెట్టింది చైనా. చైనా తర్వాత భారతదేశం. ఆ భారతదేశంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, హైబ్రిడ్ ప్రత్తిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన దేశం. సో హైబ్రిడ్ ప్రత్తిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన దేశం ఇండియా అండి. ఇండియా, ఆ ఇండియాలో ఏ స్టేట్ అంటే గుజరాత్. గుజరాత్ అనేది మనకి హైబ్రిడ్ ప్రత్తిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది. యూనివర్సిటీ ఏంటంటే మనకి నవసారి యూనివర్సిటీ అయితే ఈ హైబ్రిడ్ ప్రత్తిని డెవలప్ చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే సిటీ పాటిల్ అనే శాస్త్రవేత్త మనకి హైబ్రిడ్ ప్రత్తిని మనకి మొట్టమొదటిసారిగా కనిపెట్టారన్నమాట. హైబ్రిడ్ ప్రత్తి, సో ప్రపంచంలో హైబ్రిడ్ ప్రత్తిని ప్రవేశపెట్టింది ఎవరంటే ఇండియా. ఏ స్టేట్ అంటే గుజరాత్. ఏ యూనివర్సిటీ అంటే నవసారి యూనివర్సిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇంద్రధనస్సు విప్లవం ఏ రంగానికి అభివృద్ధికి సంబంధించింది. సో సాధారణంగా ఇంద్రధనస్సు విప్లవం అనేది ఏంటంటే మనకి మొత్తం వ్యవసాయానికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాసిలస్ థురంజెన్సిస్ లేదా బీటీని ఏ జీవి నుంచి సంగ్రహించారు. సో బ్యాసిలస్ థురంజెన్సిస్ని మనకి బ్యాసిలస్ థురంజెన్సిస్ అనే జీవి మనకు తెలిసి బ్యాక్టీరియా. ఇది బీటీ ప్రతి తయారీకి ఉపయోగపడేటువంటి ఒక బ్యాక్టీరియా అనమాట. అయితే దీన్ని మనకి ఏంటంటే పట్టుపురుగు లార్వా నుంచి సంగ్రహించారన్నమాట. ఆ పట్టుపురుగులోని ఎక్కడైతే మనకి పట్టు విడుదల చేసే గ్రంథులు ఉంటాయి కదండి, ఆ పట్టు విడుదల చేసే గ్రంథుల నుంచి సంగ్రహించారు ఈ బీటీని లేదా బ్యాసిలస్ థురంజెన్సిస్ని. ఏ దేశం వాళ్ళు మొట్టమొదటిసారి సంగ్రహించారంటే మనకి జపాన్ వాళ్ళు మనకి సంగ్రహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించే జీవి ఏంటంటే ప్రోటోజోవా. సాధారణంగా నేలలో బ్యాక్టీరియా అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించే జీవి ఏంటంటే ప్రోటోజోవా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ హనీబీ యొక్క శాస్త్రీయ నామం ఎపిస్ సెరీనా ఫైబ్రికస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ హనీబీ యొక్క శాస్త్రీయ నామం ఎపిస్ సెరీనా ఫైబ్రికస్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, హరిత విప్లవం అనే పదాన్ని ఉపయోగించిన శాస్త్రవేత్త. సో గ్రీన్ రెవల్యూషన్ లేదా హరిత విప్లవం అనే పదాన్ని మొట్టమొదటిసారి ప్రవేశపెట్టింది విలియం గౌడ్. అలా కాకుండా హరిత విప్లవానికి కృషి చేసింది ఎవరంటే మనకి ప్రపంచవ్యాప్తంగా నార్మన్ బోర్లింగ్. అలా కాకుండా ఇండియాలో ఎవరంటే మనకి హరిత విప్లవానికి ఎంఎస్ స్వామినాథన్. కానీ హరిత విప్లవం అనే పదాన్ని మాత్రం ప్రయోగించినది మొట్టమొదటిసారిగా విలియం గౌడ్. నెక్స్ట్ క్వశ్చన్, జీవన అత్తరిని స్థాపనకు ఉపయోగపడే ఎంజైమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఇంగ్లీష్లో. సో జీవనత్తరిని స్థాపనకు లేదా బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్కు ఉపయోగపడే ఎంజైమ్ ఏంటంటే నైట్రోజినేజ్ ఎంజైమ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, విరిచోలో ఐసోక్రేటస్ అనే పురుగు డాష్ పంటలో తీవ్ర నష్టాన్ని కలుగు చేయను. సో విరిచోలో ఐసోక్రేటస్ అనే పురుగు డాష్ పంటలో మనకి తీవ్ర నష్టాన్ని కలుగు చేయని అడిగారన్నమాట. సో విరిచోలో ఐసోక్రేటస్ అనే పురుగు డాష్ పంటలో తీవ్ర నష్టాన్ని కలిగి అంటే దానిమ్మ. దానికి ప్రోమోగ్రనేట్లోనే వచ్చేటువంటి ఒక పెస్ట్ అనమాట విరిచోలో ఐసోక్రేటస్. దానిమ్మలో రావడం వల్ల మనకి ఏంటంటే ఫ్రూట్స్ అనేవి చాలా బాగా డ్యామేజ్ అవుతాయి. సో విరిచోలో ఐసోక్రేటస్ అనమాట, దీన్నే ప్రోమోగ్రనేట్ ఫ్రూట్ ఫ్లై అంటారు. సో ఇవి మొత్తం ప్రశ్నలు అండి. అయితే చివరగా మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేయడం కోసం రెండు క్విజ్ మాదిరి ప్రశ్నలను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఈరోజు మీకు మీ నాలెడ్జ్ని టెస్ట్ చేయడం కోసం స్క్విజ్ ప్రశ్నలు అనమాట. ఈ స్క్విజ్ ప్రశ్నలు మీరు కామెంట్ చేసి కామెంట్ బాక్స్లోని ఆన్సర్లు పెట్టచ్చు, లేదా తర్వాత వీడియోలో నేను మీకు ఆన్సర్స్ చెప్తాను. అయితే ఫస్ట్ ప్రశ్న చూడండి, డాష్ కీటకనాశిని ఎక్కువగా వాడడం వల్ల యత్వాంశ లేదా వానపాముల సంఖ్య మరియు ఆరోగ్యం తగ్గుదలపై ప్రభావం చూపుతుంది లేదా చూపిస్తుంది. డాష్ కీటకనాశనలు ఎక్కువగా వాడడం వల్ల యత్వాంశ లేదా వానపాముల యొక్క సంఖ్య మరియు ఆరోగ్యం తగ్గుదలపై ప్రభావం చూపిస్తుందని అడిగారన్నమాట. సో మీరు కీటకనాశిని పేరైనా పర్లేదు, లేదంటే వాటి గ్రూప్ అయినా పర్వాలేదు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, త్రాగే నీటిని నాణ్యత కనుక్కోవడానికి సేకరించిన నమూనా చెడిపోకుండా ఉండడానికి డాష్ రసాయనాన్ని నీటిలో కలుపుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మళ్ళీ రిపీట్ చేస్తా చూడండి. త్రాగే నీటిని నాణ్యత కనుక్కోవడానికి సేకరించిన నమూనా చెడిపోకుండా ఉండడానికి డాష్ రసాయనాన్ని నీటిలో కలుపుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.
సో ఈ రెండు మొక్క మీకు ఈరోజు స్క్రిడ్జ్ మాదిరి ప్రశ్నలు అండి. సో వీటి ఆన్సర్స్ మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒకవేళ మీకు తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో వీటి యొక్క ఆన్సర్స్ చెప్తాను. సో మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. డ్యాష్ కీటకనాశిన్లు ఎక్కువగా వాడడం వల్ల ఎత్వాంస్ లేదా వానపాముల సంఖ్య మరియు ఆరోగ్యం ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ రెండో క్వశ్చన్, త్రాగే నీటి నాణ్యత కనుక్కోవడానికి సేకరించిన నమూనా చెడిపోకుండా ఉండడానికి డ్యాష్ రసాయనాన్ని నీటిలో కలుపుతారు. ఇదండి ఈరోజు ప్రశ్నలు. మిగతా ఇంకెలాంటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో కూడా మనం తెలుసుకుందాం. సో వీటికి కామెంట్ బాక్స్లో వీటి యొక్క ఆన్సర్లు తెలియజేస్తారని కోరుకుంటున్నాను.